అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన శిరీష అలియాస్ బరలెక్క మరోసారి ఎన్నికల్లో నిలిచేందుకు సిద్దమవుతోంది వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తుంది యూట్యూబ్ వీడియోలతో ఎంతో పాపులారిటీ సంపాదించుకుని బరలెక్కగా ఫేమస్ అయిన ఈమె కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి సంచలనం సృష్టించారు తాను నిరుద్యోగుల ప్రతినిధినంటూ ప్రజల్లోకి వెళ్లింది ఎన్నికల్లో ఓటమి ఓటమిపాలైనప్పటికీ అందరి దృష్టిని మాత్రం ఆకర్షించింది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బరలెక్క మాత్రం తగ్గేదేలే అంటోంది త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని మరోసారి ప్రకటించింది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనగలిగే ధైర్యం తనకు వచ్చిందన్న బరలెక్క లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు స్థానం నుంచి బరిలో దిగనున్నట్లు క్లారిటీ ఇచ్చింది ఓటుకు నోటు అనే విధానాన్ని రూపుమాపడంపై కృషి చేస్తానని చెబుతున్న శిరీషకు లోక్సభ ఎన్నికల్లో ఎలా రాణిస్తుందో చూడాలి